హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీరు కొత్త కొత్త డెసిషన్లు తీసుకోండి అండ్ హెల్తీగా ఉండండి తర్వాత హ్యాపీగా ఉండడానికి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ కొత్త సంవత్సరం మీ కోరికలు అన్నీ కూడా తీర్చాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈ బ్లాగ్ వచ్చేసి దాదాపు టూ డేస్ బ్యాక్ తీయండి రేపు ఒక్క బ్లాగ్ వస్తుంది నెక్స్ట్ డే నుంచి న్యూ ఇయర్ బ్లాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం రోజు వ్లాగ్స్ వస్తాయి ఓకేనా ఇంకా ఈరోజు నేను కర్రీ వచ్చేసి బెండకాయ చారు ప్రిపేర్ చేశానండి బెండకాయ పులుసు అంటాం కదా అది ప్రిపేర్ చేశాను దాన్ని మా వారికి ఒక ఇట్లా టిఫిన్ లాంటిది ఉంటుంది కదా ఫ్రెండ్స్ పొడవుది అందులో పెట్టేశాను పిల్లలకు కూడా అట్లా పొడవు డబ్బాలలో పెట్టేశానండి ఎందుకంటే మనం కర్రీ పెట్టే బాక్సులలో ఓలికిపోతుంది గుండ్రడు బాక్స్లో అయితే అందుకే అలా పెట్టాను ఈరోజు స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్స్ పెడుతున్నాను వర్షిత్కేమో సపోటా కావాలి అన్నాడు లవిత్కేమో ఇంకా వేరే ఐటెం కావాలన్నాడండి వానికి వేరేది ఇద్దరికి వేరు వేరు బాక్సులలో వేరు వేరు పెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ బాక్స్ రెడీ చేస్తున్నాను అండి దాదాపు మార్నింగ్ లేవగానే డైలీ ఉండే పనులు వచ్చేసి ఇవే ఫ్రెండ్స్ అందరికీ ఇవే ఉంటాయి ఈరోజు ఎక్సర్సైజ్ వ్లాక్తో నేను మార్నింగ్ డే స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను అలానే చేశాను కానీ మీకు ఎక్సర్సైజ్ వీడియో వచ్చేసి ఈ వీడియోలో పెట్టట్లేదు అండి ఓకేనా డైలీ రొటీన్ పెడితే చాలామందికి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అంట ఓకేనా అందుకే ఇంకా డైలీ కొద్ది కొద్దిగా పెడతాను ఎక్కువసేపు అయితే పెట్టను ఈరోజు ఎందుకో యాడ్ చేయలేదు నాకు ఇంట్రెస్ట్ లేక పిల్లల్ని దింపేసి మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను అండి ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఫ్లేవర్ వచ్చేసి ఇలాచి అండి చాలా బాగుంది ఆ ఫ్రెష్ అండ్ షేక్ రెండు తీసుకున్నాను అయిపోయింది ఇప్పుడు మాకు డైలీ జూమ్ మీటింగ్స్ ఉంటాయి అండి అంటే ఈ ఫుడ్ గురించి తెలుసుకోవడానికి మనం హెల్దీ హ్యాబిట్స్ ఎలా అలవాటు చేసుకోవాలి మన ఫ్యూచర్ అసలు ఎలా ఉంచుకోవాలి అని చెప్పడానికి చాలా క్లాసెస్ డైలీ జరుగుతూ ఉంటాయి డైలీ ఒక టాపిక్ గురించి జరుగుతుంది అండి అంటే ఫుడ్ ప్రాపర్గా ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటుందనేసి డైలీ చెప్తారన్నట్టు అవన్నీ నోట్ చేసుకున్నాము ఇప్పుడిప్పుడే ఇందులో నేను ట్రైనింగ్ అవుతున్నాను ఇంకా టైం పడుతుంది అండి కాకపోతే కోచ్ ఆప్షన్ తీసుకొని అందరికీ సర్వీస్ ఇవ్వాలి అనేసి ఫిక్స్ అయిపోయి కోచ్ ఆప్షన్ తీసుకున్నాను ఇప్పుడు నేను వెల్నెస్ కోచ్ని అండి ఇందులో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్లో ఇది వచ్చేసి నా మార్నింగ్ స్నాక్ ఆమ్లెట్ ఇప్పుడు మళ్ళీ నేను అఫ్రెష్ తీసుకుంటున్నానండి స్నాక్ తీసుకున్న తర్వాత డైలీ దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ తీసుకుంటాను ఖచ్చితంగా అయితే మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటాను అలాగే మధ్య మధ్యలో మార్నింగ్ స్నాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అలా తీసుకుంటాను నాకు తీసుకోవాలి అనిపిస్తే టుడే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి బెండకాయ పులుసు ఒక కప్పు కర్రీ రెండు కప్పుల ఇట్లా సారీ ఒక కప్పు రైస్ రెండు కప్పుల కర్రీ ఉండేటట్టు చూసుకోవాలి అందుకే నేను రైస్ తక్కువగా క్వాంటిటీ కర్రీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకున్నాను అలాగే మస్ట్ అండ్ షుడ్గా పెరుగు కూడా ఉండాలి అండి దాంతోపాటు ఏదైనా కీర క్యారెట్ ఏదైనా వెజిటేబుల్ ఉంటే బాగుంటుంది ఫస్ట్ మనం వెజిటేబుల్ తిన్నామనుకోండి రైస్ చాలా తక్కువగా పడుతుంది మన కడుపులోకి అలాగే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనకు బాడీకి ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ వస్తూనే ఉంటుంది ఈ రైస్ను వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అంటారు అండి మీకు అందరికీ తెలుసు అనుకుంటా మేము డైలీ క్లాస్లో వింటున్నాను కాబట్టి నాకు అర్థమైపోయింది టుడే ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాను నేను ఒక్కదాన్నే టీవీ చూసుకుంటూ తింటున్నాను అండి అందుకోసం మనం పులుసులు చార్లు మంచిగా తింటే బాగుంటుంది అండి డైలీ మనకు ఏది ఫుడ్ తొందరగా డైజెషన్ అవుతుందో అది తీసుకుంటే చాలా బెటరు నాకైతే అలానే అనిపిస్తుంది అందుకే నేను డైలీ అలానే తీసుకుంటున్నాను మళ్ళీ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఈరోజు ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజెస్ సపోటాలు తర్వాత యాపిల్స్ ఇవి బాగా దొరుకుతున్నాయి కదా ఫ్రెండ్స్ అందుకే ఇవే తీసుకుంటున్నాము మేమైతే మళ్ళీ లవిత్ కూడా ఆరెంజ్ అంటే చాలా ఇష్టం మా వారు ఎప్పుడు కూడా లవిత్ కోసం ఆరెంజెస్ ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాడు మనకి ఇష్టం అనేసి ఇంకా పిల్లలకు కూడా ఆరెంజెస్ పొట్టు తీసిస్తే తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను పైకి వచ్చేసి బట్టలు ఆరేసుకుంటున్నానండి డైలీ మార్నింగ్ ఒకసారి ఆరేస్తాను బట్టలు మళ్ళీ ఈవినింగ్ టైంలో డైలీ దాదాపు టూ టైమ్స్ ఆరేస్తానండి బట్టలు టూ టైమ్స్ వాషింగ్ మిషన్లో వేస్తాను ఎందుకంటే చాలా ఉంటాయి కదా అందుకే ఒకేసారి ఉడవవు అనేసి అలా చేసుకుంటాను ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత పైన అన్నిటికి కూడా వాటర్ పోయడానికి వెళ్ళాను అన్నిటికి కూడా వాటర్ పోసేసానండి మొక్కలన్నింటికి కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ లేవు కానీ ఉన్న మొక్కల్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను ఈ మొక్కల్ని అయితే ఇంకా కొత్త మొక్కలు కూడా పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను కానీ టైం దొరకట్లేదు అండి అందుకే సెట్ చేసుకోవాలి టైం కూడా ఈ న్యూ ఇయర్లో నేను కూడా చాలా కొత్త డిసిషన్లు తీసుకున్నాను అవన్నీ కూడా మీకు ఇప్పుడు కాదు ఒక టూ త్రీ డేస్లో మీకు తెలియజేస్తాను అండి ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే ఈరోజే రాసుకుంటున్నాను ఏమేమి చేయాలి ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అనేది టమాటాలు అయితే భలే కాస్తున్నాయండి అందుకే టమాటా మొక్కలు ఎక్కువగా వచ్చాయి ఇట్లా టమాటాల సీడ్స్ వేసాను అన్నట్టు టమాటాలు కట్ చేసిన తర్వాత అవే బాగొచ్చాయి అండి ఇంకా మిగతావి కూడా పెట్టాను అవి కొంచెం లేట్గా వస్తున్నాయి తర్వాత మందార మొక్కలు కూడా బాగానే ఉన్నాయండి నా దగ్గర ఇప్పుడైతే ఇంకా ఇవి వచ్చేసి పాలకూర అండ్ చుక్క కూర అండి ఇవి తొక్కు నూరుకుంటే బాగుంటుంది చుక్క కూర ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఈరోజు సర్వపిండి పెడుతున్నాను బియ్యపిండితో పిండితో ఫస్ట్ బియ్య పిండి రెండు కప్పులు తీసుకున్న తర్వాత ఇందులో తగినంత కారపొడి వేసాను అండి అలాగే తగినంత సాల్ట్ నేను అందాద కొద్దీ వేస్తాను చూసుకుంటూ వేయడం బాగా అలవాటు అయిపోయింది కదా నాకు అందుకోసం ఇలా అందాద కొద్దీ వేస్తున్నానండి అన్నిటినీ కూడా తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కొంతమంది అడిగారు ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అక్క ఒకసారి చూపించండి అని అడిగారు చూపిస్తానండి మీకు టూ డేస్లో వస్తుంది ఆ వ్లాగ్లో ఓకేనా తర్వాత కొద్దిగా పల్లీలు ఇవి వచ్చేసి పచ్చిపల్లీలు ఉంటాయి కదండీ వాటిని పొట్టు తీసి ఇలా వేశాను తర్వాత నువ్వులు మనం నువ్వులు డైలీ ఒక రెండు స్పూన్లు తీసుకుంటే చాలా మంచిది అండి హెల్త్కు మీరు ట్రై చేయండి కావాలి అంటే ఇంకా వీలైతే మీకు నువ్వులు బెల్లం కలిపి తీసుకోండి ఫ్రెండ్స్ ఉండలు అంటారు కదా అవి తీసుకోండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి నేను త్వరలోనే చేసుకుంటాను నువ్వుల ఉండలు నాకు చేసుకోవడం కానీ రోజు బద్ధకంతో చేసుకుందాంలే చేసుకుందాంలే అనేసి పెండింగ్ పెడుతున్నాను కంపల్సరీ చేసుకుంటానండి ఈ టూ త్రీ డేస్లో మా వారు కూడా ఇష్టంగా తింటారు ఉండలు లవిత అయితే తినడు అండి అందుకే నేను ఇంక ఈ మధ్యలో చేయట్లేదు ఇలా అన్నీ వేసి ఫస్ట్ మనం కలుపుకోవాలి పొడిపిండిని తర్వాత ఇందులో తడి అయ్యే వస్తువులు తర్వాత వేసుకోవాలి అండి అంటే ఇలా కొత్తిమీర ఉల్లాకు తర్వాత పుదీనా ఇవన్నీ వేసుకోవాలి నేనైతే ప్రస్తుతం ఇప్పుడు కొత్తిమీర వున్ను కరివేపాకు వేసాను ఉల్లాకు ఉన్ను ఇంకా వేరే ఐటమ్స్ లేవు కొంచెం పుదీనా కూడా వేసానండి ఉంటే పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది సర్వపిండికి ఘాటు కూడా మంచిగా ఉంటుందండి అందుకోసం తర్వాత నానబెట్టిన శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు నేను వేడి నీళ్ళు పోసి నానబెట్టాను తొందరగా నానింది అండి దాదాపు ఒక పది నిమిషాల్లోనే మీకు శనగపప్పు వీలు కాకుంటే నానబెట్టుకోవడం పుట్నాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ దాని బదులు బాగుంటుంది ఇలా అన్నీ వేసుకొని హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది సర్వపిండి తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేశాను ఇందులో మిక్స్ అవ్వడానికి ఇది నేను కారపొడితో చేశాను కదా ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా పచ్చిమిర్చితో చేసి కూడా చూపిస్తానండి పచ్చిమిర్చి పేస్ట్తో చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి అది లైట్ గ్రీన్ కలర్లో అది కూడా ఒకసారి చేసుకోవాలి ఇలా అన్నీ వేసి బాగా కలుపుకొని సర్వపిండి నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలండి నార్మల్ నీళ్ళే వేడి నీళ్ళు ఏమీ కాదు ఎలా కలుపుకున్నా మనకు సర్వపిండి బాగా వస్తుంది అండి ఇలా నీళ్లు వేసి బాగా కలిపాను నేను పిండి ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ముద్దలాగా కలుపుకున్న తర్వాత సర్వపిండి గిన్నెలకి ఇలా ఒత్తుకోవాలి అండి ఒత్తుకొని మధ్య మధ్యలో హోల్స్ చేశారు అనుకోండి అంతటా కూడా ఒకే తీరుగా మంచిగా కాలుతుంది అండి సర్వపిండి అందుకే నేను ఇలా హోల్స్ చేసి డైరెక్ట్ మీకు స్టవ్ మీదనే చూపిస్తున్నాను పిండి కలిపిన వీడియో వచ్చేసి క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ అందుకోసం చూపిస్తున్నాను మనం నార్మల్గా మురుకుల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది అండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా అది వచ్చేసి ఫస్ట్ టైం పెట్టింది ఇంకా ఇది కొంచెం కాలిన సర్వపిండి గిన్నె అండి తర్వాత ఇది పూర్తిగా రెడీ అయిన సర్వపిండి ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సర్వపిండి మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు అంత బాగుంటుంది ఈ బియ్య పిండితోనే కాకుండా మనం సర్వపిండిని జొన్నపిండితో రాగులపిండితో ఇంకా తర్వాత మక్కపిండితో దేంతో అయినా చేసుకోవచ్చు అండి ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ పని అయితే చాలా వరకు కంప్లీట్ చేశాను మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే మీటింగ్కి వెళ్ళాలి అండి రేపు లైఫ్ స్టైల్ డే ఉంది బొడుపల్లం అందుకే వెళ్తున్నా ఫ్రెండ్స్ నేను నా కస్టమర్ కూడా వస్తుంది జ్యోతి గారు మేమిద్దరం కలిసి వెళ్తున్నాము అండి మా హస్బెండ్ లేరు తనకి హాస్పిటల్లో మా అత్త మమ్మల్ని చూపించాలి అందుకోసం ఇంకా మేమిద్దరమే కలిసి వెళ్తున్నాము ఇది అనుకోకుండా ఏమంటారు జరిగిన ప్రయాణం అన్నట్టు మీకు వీడియోలో ముందే చెప్దాం అనుకున్నాను కానీ నాకు వీలు కాలేదు ఫ్రెండ్స్ ఓకేనా టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అట్లా అవుతుంది అండి పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా ఫైవ్ థర్టీకి అట్లా లేవాలి ఎందుకంటే రేపు కూడా క్లా హాలా క్లాస్ ఉంటుంది కంపల్సరీ అండి హాలా క్లాస్ అయితే నేను అస్సలు మిస్ అవను నాకు మంచిగా అనిపిస్తుంది అందుకే ఇంకా రేపు మీటింగ్లో ఏ టాపిక్స్ గురించి మాట్లాడతారో చూడాలి అండి రేపు కాసిం సార్ గారు వస్తున్నారు ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవడానికి వస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి మీకు ఈ బ్లాగ్ వచ్చేసరికి దాదాపు మా లైఫ్ స్టైల్ డే మీటింగ్ కూడా అయిపోతుంది ఇట్లా ట్రైనింగ్స్కి అటెండ్ అవుతేనే మనకు ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఎందుకు యూజ్ చేయాలి ఎందుకు వాడాలి దీనివల్ల యూజెస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అండి కంప్లీట్గా అందుకే నేను ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నాను అలాగే మీకు ప్రత్యేకించి చెప్తున్నాను ఇది ప్రమోషన్ కాదు అండి నేను కోచ్ ఆప్షన్ తీసుకున్నాను ఇందులో ఐఎమ్ వెల్నెస్ కోచ్ అండి ఇందులో మాత్రం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్లో ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడానికి నేను ఫిక్స్ అయిపోయాను అందుకోసం ఇందులోనే ఇంకా కోచ్ ఆప్షన్ తీసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటాను ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా కూడా నా హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా అది చూసుకోవాలి అందుకోసం నేను ఇందులో జాయిన్ అయ్యాను ఇంకా మీకు ముందు ముందు చిన్న చిన్న వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను అండి ఆ ఫ్రిష్ గురించి షేక్ గురించి స్కిన్ బూస్టర్ గురించి అండ్ సప్లిమెంట్స్ గురించి ఒక్కొక్క వీడియో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అట్లా తీసి షేర్ చేస్తూ ఉంటాను కొత్త సంవత్సరంలో ఓకేనా ఫ్రెండ్స్ అందరూ కూడా కొత్త సంవత్సరం బాగా జరుపుకోవాలనేసి నేను అనుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసరికి దాదాపు అదే టైం అవుతుంది అనుకుంటా ఇంకా పనులన్నీ అయిపోయాయి పిల్లల్ని మార్నింగ్ స్కూల్లో దింపేసి మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి నేనే రావాలి అండి అందుకే మీటింగ్ కంప్లీట్ కాకపోయినా హాఫ్ అవర్ ముందే బయలుదేరి వచ్చేస్తాను ఎందుకంటే మా పిల్లలు తీసుకురావడానికి ఇక్కడ ఎవరు లేదు అందరిని అడిగి చూశాను అందరు కూడా ఏదో వర్క్లో ఉన్నానని చెప్పారు అందుకోసం అండి ఇంకా నాకు కూడా నిద్ర వస్తుంది టైం టెన్ థర్టీ అయింది కదా అందుకే నిద్ర వస్తుంది డైలీ టెన్ లోపే పడుకుంటున్నాను అట్లా అయితేనే మార్నింగ్ లేవగలుగుతున్నాను అందుకే అండి నిద్ర చాలా వస్తుంది నాకు ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఎప్పటికప్పుడు పిక్స్ పెడతాను అండ్ ఫొటోస్ పెడతాను రీల్స్ పెడతాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి రమ్య తెలుగు అని ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎందరితో ఎండ్ చేస్తున్నాను న్యూ ఇయర్లో కొత్త బ్లాగ్స్ తీయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అండి ఈరోజు మార్నింగ్ హాలా మా సుధా గారే చేపిస్తున్నారు మా కోచ్ గారు అందుకే చూపించాను కానీ క్లియర్గా చూపించలేదు ఎందుకంటే ఈరోజు నేను హాలా చేశాను కానీ వీడియో తీయడం ఏమీ షూట్ చేయలేదు అన్నట్టు ఎందుకంటే ఈరోజు మాకు ఉప్పల్లో మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి ఎర్లీగా అందుకే తొందర తొందరగా పనులన్నీ చేసుకోవడానికి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ మళ్ళీ డైలీ ఎలా అయితే పని చేసుకుంటానో అవన్నీ సర్దుకొని వెళ్తున్నాను అండి ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి నేను ఈవినింగ్ అవుతుంది అందుకోసం తొందరగా వెళ్తున్నాను ఇంకా తొందరగా వెళ్ళాలి అంటే మనం తొందరగా పనులన్నీ చేసుకోవాలి కదా అండి అందుకే నాకున్న పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను నాకు లేవగానే ఫస్ట్ బెడ్షీట్స్ సర్దుకోవడం బెడ్ సర్దడం తర్వాత ఆ ఫ్రెష్ షేక్ ఇవన్నీ తీసుకోవడం బాగా అలవాటు కదా అవన్నీ చేసుకున్నాను తర్వాత పిల్లలకి బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను అండి పిల్లలు దాదాపు స్నానం చేసి రెడీ అయిపోయారు చూసారా వాళ్ళు కూడా ఎర్లీగా రెడీ అయిపోయారు నేను తొందరగా వెళ్తాననేసి ఇంకా వాళ్ళకు రెడీ అయిన తర్వాత నేను కూడా స్నానం చేసి వాళ్ళకి బాక్స్ సర్దుతున్నాను అండి తర్వాత ఈరోజు కొంచెం నాకు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి బోళ్ళు పన వస్తే తోమడానికి బయట పెట్టేశాను అండి ఆ సిస్టర్ వచ్చేసి తోమేసి వెళ్తుంది నేను ఉన్నా లేకున్నా కూడా అందుకే ఇంకా బోల్ అన్నీ బయట పెట్టాను నేను కొన్ని పిల్లలు కూడా కొన్ని పెట్టడానికి హెల్ప్ చేశారు అండి నాకు వాళ్ళిద్దరికీ కూడా బాక్సులు సర్దుతున్నాను ఎవరి వాళ్ళకే బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఫాస్ట్గా పనులు చేసుకుంటే తొందరగా అవుతాయి కదా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బోడుప్పలో మీటింగ్కి వెళ్తున్నామండి మా ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నాను నేనైతే నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నాకు అస్సలు వచ్చేది కాదు ఈ డ్రెస్సు మీకు ఫుల్ పిక్ నేను షేర్ చేస్తాను కంపల్సరీ చాలా నాకు నడుము దగ్గర ఇంచులాస్ అయింది కదా అందుకోసం నాకు ఈ డ్రెస్ వస్తుంది ఇంకా కొంచెం లూజ్ అవుతుంది హ్యాండ్స్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది మిగతా అది పర్ఫెక్ట్గా ఉంది మా సార్ వాళ్ళు కూడా వస్తున్నారు సంతోష్ సార్ వాళ్ళు సంతోష్ సార్ వాళ్ళు ఇంకా వాళ్ళతో కలిసి మేము మీటింగ్లో అటెండ్ అవుతాము లైఫ్ స్టైల్ డే అండి ఈ మీటింగ్ వచ్చేసి ఇంకా స్పీకర్ వచ్చేసి సార్ గారు వస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా అందరితో షేర్ చేసుకుంటారు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా లైఫ్ స్టైల్ డే ఎలా ఉంటుందనేసి మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాతో పాటు జాయిన్ అవ్వాలి అంటే మీరు అక్కడికి రావచ్చు ఓకేనా ఈరోజు మాత్రం చాలా ఫాస్ట్గా ఎర్లీగా రెడీ అయ్యానండి నేనైతే ఇంత ఫాస్ట్గా దాదాపు ఎప్పుడూ కూడా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్ తర్వాత నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్ది అండి దాదాపు లవిత్ అప్పుడు పుట్టాడో లేదో నాకు ఐడియా లేదు కానీ అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండేదాన్ని లవిత్ పుట్టక ముందు అప్పటి డ్రెస్ అండి ఇది మళ్ళీ ఆ డ్రెస్ ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది చెప్పాను కదా కొంచెం హ్యాండ్స్ దగ్గరనే నాకు టైట్గా అనిపించింది అంటే టైట్గా అంటే బాగుంది కానీ ఇంకా హ్యాండ్స్ని అవి తగ్గించుకోవాలి అండి నాకు దాదాపు హ్యాండ్స్ నేను మెచ్యూర్ అయిన కానించి బాగానే ఉన్నాయండి లావుగా ఉన్నాయి నాకు ఎక్కువగా బాడీలో కనిపించేది హ్యాండ్స్ ఎక్కువగా కనిపిస్తాయి లావుగా అది ఒకటి నాకు నచ్చదు కానీ ఇంకా తగ్గట్లేదు అవి తగ్గించుకోవడానికి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకుంటాను అండి ఇంకా మిగతా బాడీ అంతా కూడా ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను నేను మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఇప్పుడు లైఫ్ స్టైల్ డేకి వెళ్తున్నామండి ఈమె వచ్చేసి నా కస్టమర్ అండ్ ఇంకా నాతో పాటు వర్క్ చేస్తాననేసి చెప్పింది తను కూడా వెయిట్ లాస్ అవ్వడానికి అండి తను కూడా యూస్ చేసేది ఇప్పుడు మేమిద్దరం కలిసి ఆటోలో వెళ్తున్నాము ఓలా ఆటో బుక్ చేసుకొని అందులో వెళ్తున్నాము అండి మా కోచ్ గారు మా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ సంతోష్ గారు ఇంకా బోడుప్పల్లో రిలయన్స్ దగ్గరికి వెళ్తున్నామండి కింద రిలయన్స్ ఉంటుంది కదా అక్కడనే ప్రోగ్రాం జరుగుతుంది పైన ఈ టెంపుల్ అమ్మవారు వచ్చేసి ఏ అమ్మవారో నాకైతే తెలియదు కానీ నేను మొన్న వచ్చినప్పుడు కూడా కనిపించింది చాలా బాగా ఉంటుంది అండి ఇంకా మొక్కుకొని వెళ్ళామన్నట్టు ఎదురుంగా కనిపిస్తుంది కదా అండి చాలా నిండుగా ఉంది అమ్మవారు మాత్రం బయట నుంచి చూస్తేనే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ అండి ఇప్పుడు మాకు ట్రైనింగ్ జరిగేది రిలయన్స్ స్మార్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము పైన థర్డ్ ఫ్లోర్లో మీటింగ్ జరుగుతుంది అండి అక్కడికి వెళ్తున్నాము దాదాపు మా లైఫ్ స్టైల్ అన్నీ కూడా ఇక్కడ బోడుప్పలు ఉప్పలు సరౌండ్స్లోనే జరుగుతున్నాయండి ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తారు అందుకోసం హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కోసం ఇలా లైఫ్ స్టైల్ డే ప్లాన్ చేశారన్నట్టు ఇక్కడ అలాగే ఒక్కొక్కరి కమ్యూనిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది నా కమ్యూనిటీ వచ్చేసి మా కోచెస్ వచ్చేసి భీమవరం కోచెస్ అండి కానీ సర్వీసు ఎక్కడైనా ఉంటుంది ఏ కోచ్కైనా సరే ఇప్పుడు నేను కోచ్ ఆప్షన్ తీసుకున్నాను కాబట్టి నేను కూడా ఎక్కడైనా సర్వీస్ ఇవ్వగలను నేను కూడా నేర్చుకుంటున్నాను కదా అండి కంప్లీట్గా నేర్చుకోవాలి ఇంకా లిఫ్ట్ ఎక్కడ ఉందా అనేసి చూస్తూ ఉన్నాము మేమిద్దరం కూడా మేము వచ్చేసరికి దాదాపు నైన్ ఫిఫ్టీన్ అట్లా అయినట్టుందండి టైము అలాగే చాలామంది నా డ్రెస్ కూడా చాలా బాగుందన్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్స్ పెట్టినప్పుడు అన్నారు అన్నట్టు ఈ మీటింగ్ వచ్చేసి మాకు మొన్న ట్వంటీ నైన్త్న జరిగిందండి డిసెంబర్ ట్వంటీ నైన్త్న టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన లాస్ట్ లైఫ్ స్టైల్ డే అండి ఇది నేను ఇప్పుడు ఫోర్త్ సారి ఇలా మీటింగ్కి అటెండ్ అవ్వడం ఇది థర్డ్ లైఫ్ స్టైల్ డే నేను అటెండ్ అయింది ఫస్ట్ విజయవాడలో అటెండ్ అయ్యాను అప్పటి నుంచి కంటిన్యూగా ఎవ్రీ మంత్ ఇలా కంపల్సరీ ట్రైనింగ్స్కి అటెండ్ అవుతున్నాను చాలా విషయాలు నేర్చుకోవచ్చండి అండి ట్రైనింగ్స్కి ట్రైనింగ్స్కి అటెండ్ అవుతే మా సార్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసం టికెట్స్ కూడా తీసుకున్నారు మేము వచ్చేసరికి ఇక్కడ టికెట్స్ టికెట్స్ వచ్చేసి కంపల్సరీ అలాగే పేరు రాసుకుంటారు పేరుతో పాటు మీ కోచ్ ఎవరు అనేసి కూడా అడుగుతారండి ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కోచ్ అనుమతి అంటే కోచు లేనిది ఎవ్వరు రారండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఫుడ్ వాడాలి అంటే కంపల్సరీ కోచ్ అయితే ఎవరికైనా కావాలి అండి మీకనే కాదు నాకు కూడా ఎవరికైనా కోచ్ ఉంటేనే మనం కరెక్ట్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి తర్వాత డైలీ ఫుడ్ ఎలా తీసుకోవాలి వాటర్ ఎలా తీసుకోవాలి మనకున్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఎవ్రీథింగ్ మనకి కోచ్ చెప్తారు కాబట్టి మీరు ఆన్లైన్లో మాత్రం ఈ న్యూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకండి ఫ్రెండ్స్ ఓన్లీ కోచ్ ఆధ్వర్యంలోనే తీసుకోండి ఓకేనా ఇది అంబాసిడరు అంబాసిడర్ది అండి నాకు ఇచ్చారు అలాగా ఎందుకంటే నేను సూపర్వైజర్ అయిపోయాను అంబాసిడర్ టీమ్ కూడా అయిపోయాను అండి నాకు ఇందులో సర్వీస్ బాగా చేయాలి బాగా మందికి హెల్ప్ చేయాలి అనేసి ఇంట్రెస్ట్ బాగా ఉంది ఫ్రెండ్స్ అందుకే సీరియస్గా తీసుకుంటున్నాను ఈ మధ్యలో ఫస్ట్ రాగానే మనకు ఒక కూపన్ ఇచ్చారు కదా అండి అది ఆ ఫ్రెష్ షేక్ అండ్ లంచ్ మీల్కి అది ఇచ్చారు పేరు కూడా నోట్ చేసుకుంటారు తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛార్జ్ ఉంటాయి ఇప్పుడు నా కస్టమర్ వచ్చారు కదా తనకి నేనే మనీ పెట్టుకోవాలి అండి ఎవరైతే కోచ్ కస్టమర్ వస్తారో కోచెస్ కస్టమర్స్కి కంపల్సరీ మనీ పెట్టుకోవాలి ఇక్కడ మీటింగ్ అటెండ్ అవ్వడానికి మేమిద్దరం కలిసి ఇప్పుడు అఫ్రెష్ తాగుతున్నాము తను రావడం ఇదే ఫస్ట్ టైం అండి తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను లాస్ట్లో షేర్ చేస్తాను మీకు కంపల్సరీ ఇద్దరం కలిసి ఆఫ్రెష్ తీసుకుంటున్నాము రాగానే ఇట్లా మాకు హ్యాండ్కి వేశారు కదా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ది అని అది తనకు వేశారు నాకు వేశారు తర్వాత నాకు ఒక గ్రీన్ కలర్ కూడా వేశారు అంబాసిడర్ టీమ్ అనేసి ఇంకా చాలామంది వస్తారండి ఈసారి కొంచెం తగ్గినట్టున్నారు పోయినసరి కంటే నాకు అలా అనిపించింది తర్వాత షేక్ ఇచ్చారు ఇక్కడ షేక్ చాలా బాగుంటుందండి మేము ఇంట్లో చేసుకునే దానికంటే కూడా ఎందుకంటే దాదాపు రెండు రకాలు షేక్స్ కలిపి ఇస్తారన్నట్టు డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి తాగినప్పుడల్లా ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా వేరే ఫ్లేవర్ కలిపి ఇచ్చారండి టేస్ట్ బాగుంది కానీ నాకు బాగా ఆరెంజ్ ఫ్లేవరే అలవాటు అయిపోయింది అండి తాగడం మాత్రం మేమిద్దరం ఇప్పుడు షేక్ తీసుకుంటున్నాము మీరు అందరూ టీకి టీ ఎలా తాగుతారు తర్వాత టిఫిన్ ఎలా తింటారో మాకు కూడా ఆ ఫ్రెష్ షేక్ అలాగే అండి టీకి రిప్లేస్మెంట్ అండ్ బ్రేక్ఫాస్ట్కి రిప్లేస్మెంట్ వీళ్ళందరూ కూడా మాలాగే వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఒకరే కాదు అండి త్వరలో మొత్తం ప్రపంచంలో చాలామంది ఈ హెల్దీ షే హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటారు అండి ఎందుకంటే అంత మంచి నెంబర్ వన్ న్యూట్రిషన్ ఫుడ్ అండి వరల్డ్లోనే మీరు కావాలంటే గూగుల్లో సర్చ్ చేసుకోండి చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత మొత్తం హెర్బల్ లైఫ్ ఉంది అని చెప్తారు ఓకే నేను హెర్బల్ లైఫ్లో ఎలా ఉంటాయి లైఫ్ స్టైల్ డేలు అని చెప్పడానికి మాత్రమే మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చితే చూడండి లేకుంటే స్కిప్ చేయండి ఓకేనా అందరు వచ్చిన తర్వాత ఆ ఫ్రెష్ షేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏ ప్రోగ్రామ్ అయినా మనం దీపారాధనతోనే స్టార్ట్ చేయాలి కదా అలా స్టార్ట్ చేశారు తర్వాత ఇంకా కొద్దిసేపు మీటింగ్ జరిగింది అంటే ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి మనం ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే హెల్తీగా ఉంటామని చెప్పారు తర్వాత ఇప్పుడు కొంచెం రికగ్నైజ్ ఉంటుంది అన్నట్టు టెన్ మెంబెర్స్కి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కొద్దిగా సత్కరించుకుంటారు ఇందులో ఇలాగా ప్లాటినం అని చెప్పి మీకు ఇవన్నీ నేను చెప్పినా కొద్దిగా అర్థం కాదు అర్థం కావాలి అంటే కంపల్సరీ మీరు సీరియస్గా నన్ను అడగాల్సిందే ఈరోజు స్పీకర్ వచ్చేసారు అండి గెస్ట్ స్పీకర్ సార్ గారు తర్వాత గారు చాలామంది ఉంటారు అండి ఒక్కరే కాదు ఇందులో ఇలా అందరూ కూడా సార్ని స్టేజ్ పైకి తీసుకొస్తున్నారు అండి చాలామందికి దాదాపు వేల మందికి హెల్ప్ చేసిన వారండి కాసిం సార్ గారు మొన్న అభిత్ సారు తర్వాత వాసు సార్ వీళ్ళందరూ కూడా చాలామందికి హెల్ప్ చేస్తున్నారు మేమేమో వందల మందికి పదులలో వందలలో హెల్ప్ చేస్తాను కదా వీళ్ళు వేలలో హెల్ప్ చేసిన వాళ్ళు మిల్ టీమ్ తర్వాత వరల్డ్ టీమ్ ఇలా అంటారు అన్నట్టు నాకు కూడా కంప్లీట్గా తెలియదు నా ఎక్స్పీరియన్స్ నేను తర్వాత షేర్ చేస్తాను మీతో ఎందుకంటే నాకు కంప్లీట్గా తెలియదు అన్నట్టు ఇప్పుడిప్పుడే చూస్తున్నాను ఈ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను కాబట్టి నేర్చుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ సార్ని వచ్చిన తర్వాత ఇలా సత్కరించారు ఇందులో లైఫ్ స్టైల్ డేలు అయితే చాలా బాగుంటాయండి ఇవే కాదు ట్రైనింగ్స్ కూడా చాలా బాగుంటాయి మళ్ళీ ఈ త్వరలోనే విజయవాడలో ట్రైనింగ్ ఉంది అండి జనవరి సిక్స్త్ అనుకుంటా త్రీ మంత్స్కి ఒకసారి ఉంటుంది అట్లా స్పెషల్ ట్రైనింగ్ అయితే ఈ లైఫ్ స్టైల్ డేమో ఎవ్రీ మంత్ ఉంటుంది అండి నేను నెక్స్ట్ మంత్కి కూడా టికెట్ తీసుకున్నాను ఆల్రెడీ ఈ ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత మనం ఒక మంచి ఫ్యామిలీలో ఎంటర్ అయ్యాము అనే ఫీలింగ్ వస్తుందండి ఇందులోకి వచ్చిన తర్వాత అందుకే నేను కంటిన్యూగా వస్తానే ఉన్నాను ప్రోగ్రామ్స్ అన్నింటికి కూడా మార్నింగ్ ఇంకా మీటింగ్ అయిపోయిందండి సార్ ఇప్పటిదాకా చెప్పారు ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత స్పెషల్గా కోచెస్కి సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ఉంటుంది ఇంకా మిగతా కస్టమర్స్ ఎవరైనా వినాలి అంటే కూడా వినొచ్చు అండి అది లంచ్ అయిపోయిన తర్వాత ఉంటుంది ఇంకా మీకు ఇందాక చూపించాను కదా హాలా అండి తర్వాత టుడే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి దాదాపు ఫోర్ ఫైవ్ కర్రీస్ ఉంటాయి ఈరోజు వెరైటీగా స్వీట్ కూడా పెట్టేశారు పాపర్ స్వీట్ పెట్టారు అండి అది ఏం పెట్టారంటే డబల్ కమిటో పెట్టారు కొంచెం మిక్స్ వేరేదే ఏదో ఉంది అండి సంథింగ్ స్వీట్ చూడగానే తినాలి అనిపించింది అందుకే ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేశాను నేనైతే లంచ్ ఇంకా మేమిద్దరం కలిసి లంచ్ చేస్తున్నాము మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు ఇంకా స్పెషల్గా కోచెస్ అయిన వాళ్ళు సూపర్వైజర్స్ అయిన వాళ్ళు ఈ మంత్లో ఎవరెవరు ఉన్నారంటే వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అందరికీ షేర్ చేయమన్నారు అందుకే షేర్ చేస్తున్నారు నేను ముందు ప్లేస్లో కూర్చోవాలి అండి టెన్ మెంబర్స్కి హెల్ప్ చేసి నెక్స్ట్ మంత్లో అనుకుంటున్నాను ఇంకా టుడే మీటింగ్ వచ్చేసి ఇంతమంది వచ్చారు వీడియో వచ్చేసి మా సంతోష్ గారు తీస్తా ఉన్నారు నేను ఫోను పొడవులో పెట్టమంటే సార్ వాళ్ళు అడ్డంలో పెట్టి తీశారన్నట్టు అందరిని చూపించడానికి నేనేమో రీల్స్లో పెట్టడానికి పొడవులో తీయమన్నాను అందరు కనిపిస్తారు కదా ప్రోగ్రామ్స్ అయితే మంచిగా ఉంటాయండి అంటే మనం లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకోవాలి అనేది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది వీళ్ళందరూ చెప్పేది నేను గొప్పలు చెప్తున్నానని కాదు ఫ్రెండ్స్ మీకు అందరికీ ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది నిజమా అబద్ధమా అని చాలామంది అనుకోవచ్చు అంత సుత్తి కొడుతుంది రమ్యాక్క అనుకోవచ్చు ఓకే మీ ఇష్టం అండి కానీ మీరు ఇంట్లో ఉన్నా కూడా హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పినవి కొన్ని కొన్ని ఓకేనా ఇప్పుడు మీటింగ్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాము మళ్ళీ ఓలా ఆటో బుక్ చేసుకుని అందులోనే వెళ్తున్నామండి నాకైతే బుక్ చేయడానికి రాదు మా సార్ వాళ్ళే బుక్ చేశారు మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళారా అందుకే వచ్చిన తర్వాత ఇంకా నాకు కొంచెం బయట తిరిగేసి వచ్చాను కదా స్నానం చేయాలి అనేసి అన్నీ ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఒకటి బ్లూ ఇంకొకటి గ్రీన్ రెండు వేశారు అంటే గ్రీన్ వచ్చేసి అంబాసిడర్ అన్నట్టు బ్లూ వచ్చేసి అందరికి వేసేది అండి ఇంతే తేడా అంతే సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఏదైనా నచ్చితే హెర్బల్ లైఫ్ గురించి నన్ను కమెంట్స్లో అడగండి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్